స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడో జరగాల్సింది ఈ కోవిడ్ వల్ల లాక్ డౌన్ వల్ల మొత్తం మీద వాయిదా పడిపోయినాయి. ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి ఇష్యూ కూడా కోర్టులో నడుస్తుంది. ఇప్పుడు అంటే మీరు క్షేత్ర స్థాయిలో చూస్తున్నారు కాబట్టి వైసీపీ తరపున అప్పటికి ఇప్పటికీ అంటే అప్పుడు దాదాపు 80% ఏకగ్రీవం అయిపోయిన సందర్భం కూడా, ఒకవేళ మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ఒకవేళ తర్వాత అయినా ఏడాది తర్వాత అయినా పరిస్థితుల్లో ఏమన్నా మార్పు వచ్చిందని అనుకుంటున్నారా? ఇంకా పార్టీ బలోపేతం అయింది అనుకుంటున్నారా? ఆ 80% ఏకగ్రీవాలు అలాగే ఉంటాయా? అసలు ఏం జరుగుద్ది? ఇప్పుడైతే నాకు తెలిసి 80% వరకు మాకు ఉందండి. ఈ కోవిడ్ సమయంలో మా అభ్యర్థులు కానీ మా పార్టీ నాయకులు కానీ చేసిన సేవ వలన 90-95%కి వెళ్తుందని నా అభిప్రాయం. పెరుగుతుంది. ఎందుకంటే మా పార్టీ నాయకులు కానీ పార్టీ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ కోవిడ్ టైంలో ప్రతి మనిషిని అసగనుకొని ప్రతి మనిషి ప్రతి సందు సందుకి గొందుకి వెళ్ళారు కాబట్టి ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయని నా అభిప్రాయం. ఎందుకంటే అంత దగ్గరయ్యారు మా పార్టీ మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ. ఎందుకంటే ప్రజా ఈ 2-3 నెలల్లో వాళ్ళు ఇచ్చిన ప్రతి ఎవరింటికాడ ఏది జరిగినా ఏ ఇబ్బంది వచ్చినా ప్రతి దాంట్లోనూ పాల్గొని జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం అదొక్కటే కాకుండా మా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాలంటీర్ వ్యవస్థ కూడా దానికి అనుగుణంగా గట్టిగా పనిచేసింది కాబట్టి మాకు పార్టీలో అనుగుణంగా అంటే పార్టీ పరంగా కాదు ఎవరికి వచ్చినా పనిచేసింది. అట్లాగే మా పార్టీ నాయకులు కానీ ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ తడ మాత్రం వైఎస్ఆర్ పార్టీ ప్రతి కార్యకర్త ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా 10 మందికి తెలియజేసి అందరూ కలిసి నిలబడి ప్రతి ఒక్కరికి సహాయం చేశారు. ఆ సహాయమే మమ్మల్ని ఇదివరకు 80% పార్టీ ఉంటే ఇప్పుడు 90-95%కి వెళ్తుందని నాకు పూర్తిగా సానుకూల వాతావరణం పెరగడానికి ఎక్కువగా ఎటువంటి అంశాలు ప్రభావితం చేశాయి ప్రజల మీద ఈ 14 నెలల్లో? అంటే ఈ 14 నెలల్లో వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు కానీ ఇంకోటి కూరగాయలు కానీ వాళ్ళకి జబ్బు చేస్తే హాస్పిటల్స్ కానీ ప్రతి విషయంలోనూ వాళ్ళు ఏ ఇబ్బంది పడినా మా కూలి లేక ఏదైనా ఇబ్బంది పడుతుంటే లోకల్ కార్యకర్తలే ఎంతో కొంత సహాయం చేయటం కానీ అట్లా ప్రతి విషయంలోనూ ముందుండి పార్టీలో ప్రతి ఒక్కరూ పనిచేసే ఇప్పుడు పార్టీ అయితే 90% గెలుపు అవకాశం ఉందని చెప్పి నా అభిప్రాయం. ఎందుకంటే ప్రతి చాట ఇంతకుముందు తెలుగుదేశం ఉన్న చాట కూడా ఎక్కడా లేదు. ఇప్పుడు అక్కడ కూడా తెలుగుదేశం గెలుస్తుందా గెలవదా అనే పరిస్థితి ఉంది. అది వాళ్ళ పరిస్థితి అంత దారుణంగా దిగజారిపోయింది. ఈ కోవిడ్ టైంలో మాత్రం మా కార్యకర్తలు అట్లాగే ప్రతి ఒక్కళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ మా వాలంటీర్లు కానీ సచివాలయం సిబ్బంది కానీ అహర్నిశలు పనిచేసి ప్రజలకు చేసిన సేవ ఇంతని చెప్పుకోవడానికి వీల్లేదు. వైఏఎస్ ఆఫీసర్ల కాడి నుంచి డాక్టర్ల కాడి నుంచి పోలీసుల కాడి నుంచి ప్రతి విషయంలోనూ అందరికీ చేసిన సేవ మర్చిపోలేంది. దాంట్లో మా పార్టీ కార్యకర్తలు కూడా చాలా ముందుండి దాన్ని నడిపి దాన్ని ఎవరు ప్రజలు ఇబ్బంది పడకుండా చేసిన దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్కీమ్స్ కానీ ప్రతి విషయంలోనూ అందరూ కలిసికట్టుగా పనిచేసినట్టు ఉంది. ఏది ఏమొచ్చినా కానీ ఎటువంటి పరిస్థితి జరిగినా కానీ 90% వైఎస్ఆర్సీపీ ఇంతకుముందు 80% గెలిచేదేమో ఈ తడ 90% గెలిచి ఎప్పుడు పెట్టినా సరే ఎలక్షన్ 90% ఓట్లు మాకే పడతాయని నా అభిప్రాయం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.